कोव्वूरुलो राजमहेंद्रवरं पार्लमेंट तेलुगुदेशं पार्टी कार्यालयं वद्द माजी उप प्रधानी बाबू जगज्जीवनराम जयंती सदर्भंगा वारी चित्रपटानिकि तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुडु नल्लमिडि रामकृष्णारेड्डी निवाळुलु अर्पिंचारु। बाबू जगज्जीवनराम 50 संवत्सराल पाटु अनेक पदवुलु अधिरोहिंचडं जरिगिंदनि 40 संवत्सराल पाटु आर्थिक शाखा मंत्रिगा इतर शाखल मंत्रुलुगा प्रजा सेवलो निमग्नमय्यारनि तेलिपारु। దళితులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది కూడా తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా। మన 2014 నుంచి 2019 వరకు దళిత బిడ్డలు విదేశీ విద్యను అందుకోవాలనే దృష్టితో చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం చేపట్టి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఆర్థిక సహాయం అందించే విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్ళే దళిత విద్యార్థులకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించిన సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా। అదే విధంగా దళితులు సాంఘికంగా సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావాలని తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా శ్రీకారం చుట్టింది। కానీ వాడ ఏం జరుగుతా ఉంది 2019 తర్వాత దళితులపైన దాడులు పెరిగిపోయిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం। ఇవాళ శిరోమండనాలు ఎప్పుడో 1983 కు ముందున్న పరిస్థితుల్ని అనాగరిక పరిస్థితుల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరలా ప్రవేశపెట్టడం జరుగుతా ఉంది। ఇవాళ దళితుల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితిని సృష్టించడం జరుగుతా ఉంది। ఒక సుధాకర్ విషయం డాక్టర్ సుధాకర్ విషయం తీసుకున్న ఇక్కడ రాజనగరం నియోజకవర్గంలో ప్రసాద్ విషయం తీసుకున్న ఇక మాస్క్ లేదని ఒక యువకుడిని పోలీస్ అధికారి కొట్టి చంపిన ఇవన్నీ దళితులకి అనేక ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి। ఇవాళ ఇందాక ఆదిరెడ్డి వాసు గారు చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని వదిలిపెట్టి వాడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం జరుగుతూ ఉంది। అటువంటి దాన్ని వాడ దళితులందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది। దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా। ఇవాళ పెద్ద ఎత్తున దళితులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది। ఇవాళ సాంప్రదాయకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్న దళితులు ఇవాళ తెలుగుదేశం పార్టీని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది। కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి ప్రాంతం పేరు చెప్పి దళితుల్ని విడదీసే ధోరణిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు। ఆయన అరాచకాలను అడ్డుకట్ట వేయాలి అంటే తప్పనిసరిగా మనందరం ఐకమత్యం పాటించాల్సిన అవసరం ఉంది। తెలుగుదేశం పార్టీ మరలా అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొంటాయి దళితులకు రక్షణ కల్పించబడుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। ఇవాళ ఏదైతే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ జగజీవనరామ్ గారు కానీ ఆశించిన విధంగా ఇవాళ రాజ్యాంగం ఆ రోజు రాసి దళితులకి బడుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించారో ఆ రక్షణ ఇవాళ కరువు అవుతున్న నేపథ్యంలో వారు అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సోదరులు జవహర్ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ బోర్డు సభ్యులు పార్లమెంట్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మిత్తూరులో మాజీ శాసనసభ్యులు ముప్పటి వెంకటేశ్వరరావు గారు అదే జగజ్జీవనరావు గారి ఆశయాల గురించి జగజ్జీవనరామ్ గారి సంఘ సంస్కరణల గురించి పెద్దలందరూ మాట్లాడడం జరిగింది। మరి జగజ్జీవనరామ్ గారు భారత రాజకీయాల్లో ఒక ద్రోతారగా వెలుగొందిన సంగతి మనందరికీ తెలుసు। 1936 నుంచి 1986 వరకు 50 సంవత్సరాల పాటు ఈ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించిన మహోన్నతమైన వ్యక్తి బాబు జగజ్జీవనరామ్ గారు అదేవిధంగా 40 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల మంత్రిగా సేవలు అందించిన మహోన్నత ఆర్థిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలోనే కూడా తనదైన ముద్రని వేసిన గొప్ప పరిపాలనా దక్షుడు జగజ్జీవనరామ్ గారు మరి కానీ దురదృష్టవశాత్తు జగజ్జీవనరామ్ గారి భావజాలం జగజ్జీవన్
భావజాలం ప్రజలకు చేరువ కాలేదనేది వాస్తవం. ఎప్పుడైతే ఆయన కుమార్తె మేరా కుమార్ గారు కేంద్ర మంత్రిగా స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగజ్జీవన్ రావు గారి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ కూడా ఎంతసేపు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమాలు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాలు నిర్వహించడానికే పరిమితమైన తప్పించి జగజ్జీవన్ రావు గారి ఉన్నతమైన భావజాలం ఆయన మహోన్నతమైన ఆశయాలు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైంది అనేది కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం. ఈ భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు రెండు కళ్ళు అంటేవారు. కానీ ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా దురదృష్టవశాత్తు వారి విగ్రహాలు వారి స్మృతి చిహ్నాలు ఈరోజు దళితవాడల వారు మహానుభావులు ఆశించినది ఫలించాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకి ఆయన భావజాలానికి ఆయన సంస్కరణల్ని మనం ప్రజానీకానికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు అది కనుమరుగయ్యింది. దాన్ని కృషి చేయడంలో జవహర్ గారు లాంటి పెద్దలు చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఇవాళ జవహర్ గారికి అవకాశం కల్పించి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా జవహర్ గారికి అవకాశం కల్పించింది. మరి వాళ్ళు కూడా చొరవ తీసుకుని చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు నూతన సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ తరఫున చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అందరం కలిసి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మాకు నియోజకవర్గంలో కార్యక్రమాలకి హాజరు కావాల్సిన సందర్భంలో మీ నుంచి సెలవు తీసుకుంటామని జగజ్జీవన్ రావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. అందువల్ల త్వరగా మేము ఇక్కడి నుంచి నిష్క్రమించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ మాజీ చైర్మన్ గారు రాష్ట్రాధి గారు ముందు వచ్చి పూలు వేయాలని కోరుకుంటున్నాం బాబు జగజ్జన్ రావు గారికి. అమ్మా ఒకసారి రాఘవ గారు ఒక ఫోటో వస్తే వదిలేస్తాం, లేదంటే వచ్చే వరకు అలా ఉంచుకోవాలి. రాఘవ గారు బాబు సెల్ఫీ తీయడయ్యా. చిన్న గారు మమ్మల్ని తిట్టినా పర్లేదు కానీ అగ్గి పెట్టేవాళ్ళు గురువు గారు కూడా. సతీష్ గారు సతీష్ గారు కాగల సతీష్ గారు కూడా రావాలి ముందుకి. చాగల్ సతీష్ గారు కనపడతలేదు. సతీష్ గారు తెలుగుదేశం గ్రామ ప్రెసిడెంట్లు.